జన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి కల్లూరి రామిరెడ్డిలు మాట్లాడుతూ 7వ తారీఖు శనివారం నాడు ఉదయం 9:30 నిమిషాలకు పామూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుండి వైఎస్ఆర్ రాజశేఖర విగ్రహం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. కనుక ఈ పాదయాత్రకి ముఖ్య అతిథులుగా కనిగిరి శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరవుతారని తెలిపారు. పామూరు పట్టణ మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. द्वारा 13 జిల్లాల్లో ప్రస్తావన నెలల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. చరిత్రలో సువర్ణాక్షరంతో నిలిచిన రోజు. ఎందుకంటే మన ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా తిరగనంత 3,642 కిలోమీటర్లు నడిచాడంటే సామాన్యమైన పని కాదు. ఆనాడు ఆయన ప్రజల కోసము ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశపెట్టి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి 9 నవరాత్రులు ప్రవేశపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని 3 నెలల లోపలే దాదాపుగా 90% సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఆయన ఈ 17